హాయ్, ఈ వీడియోలో మనం ఎల్సిఎం గురించి నేర్చుకుంటున్నాము. వాట్ ఈజ్ ఎల్సిఎం? లీస్ట్ కామన్ మల్టిపుల్. డెఫినేషన్: ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ టూ ఆర్ మోర్ న్యాచురల్ నెంబర్స్ ఇస్ ద లీస్ట్ న్యాచురల్ నెంబర్ దట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్. ఓకే, ఎల్సిఎం కెన్ బి డిటర్మైన్డ్ బై ద త్రీ మెథడ్స్: బై రైటింగ్ ద మల్టిపుల్స్ ఆఫ్ ఏ గివెన్ మెన్ నెంబర్స్, బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, బై డివిజన్ మెథడ్. ఓకే, మనం ఫస్ట్ మెథడ్ గురించి ఈ వీడియోలో చూద్దాము. నెక్స్ట్ వీడియోస్లో నేను మిగతా టూ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మెథడ్, బై రైటింగ్ ద మల్టిపుల్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్స్. ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. టు ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం బై రైటింగ్ ద మల్టిపుల్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్స్, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫస్ట్ మెథడ్లో, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ఏ టూ ఆర్ మోర్ నెంబర్స్, ద స్టెప్స్ గివెన్ బిలో ఆర్ ఫాలోడ్. ఓకే, రైట్ ద మల్టిపుల్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్స్, రైట్ ఆల్ ద కామన్ మల్టిపుల్స్, చూస్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఫ్రమ్ దెమ్. అంటే ఏంటి, ఏదైనా నెంబర్స్కి ఎల్సిఎం కనుక్కోమని ఇస్తే ఆ నెంబర్స్కి ఫస్ట్ మల్టిపుల్స్ రాయాలి. ఓకే, దెన్ దానికి కామన్ మల్టిపుల్స్ తీయాలి. ఆ కామన్ మల్టిపుల్స్ రాసిన వాటిల్లో దాంట్లో లీస్ట్ నెంబర్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఆ సెలెక్ట్ చేసిన లీస్ట్ మల్టిపులే ఎల్సిఎం అనమాట. లీస్ట్ కామన్ మల్టిపుల్ని ఎల్సిఎం అంటాం. ఎగ్జాంపుల్, ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం ఆఫ్ టూ అండ్ త్రీ. సో మల్టిపుల్స్ ఆఫ్ టూ ఆర్, విడివిడిగా ప్రతి నెంబర్కి మల్టిపుల్ రాయాలి, మల్టిపుల్స్ రాయాలి. ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ టూ ఆర్, టూ టేబుల్లో వచ్చేవన్నీ మనం ఇక్కడ మల్టిపుల్స్ కింద రాయాలి. టూ, ఫోర్, సిక్స్, ఎయిట్, 10, 12, 14 ఎట్సెట్రా. సో చూడండి, 2 1 జార్ 2, 2 2 జార్ 4, 2 3 జార్ 6, 2 4 జార్ 8, 2 5 జార్ 10, 2 6 జార్ 12, 2 7 జార్ 14, 2 8 జార్ 16, 2 9 జార్ 18, 2 10 జార్ 20 ఎట్సెట్రా. సో మెనీ ఎట్సెట్రా, సో ఆన్. అలా మనం ఎన్నైనా రాయొచ్చు. ఓకే, ఎన్ని ఎన్ని మల్టిపుల్స్ అయినా మనం ఒక నెంబర్కి మల్టిపుల్స్ని ఎన్నైనా రాయొచ్చు. సో అలా రాయడం కుదరదు కాబట్టి కొన్ని రాసి మనం సో ఆన్ అని పెడతాం. ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ 3 ఆర్ 3, 6, 9, 12, 15, 18, 21, 24 ఎట్సెట్రా. ఈ రెండిట్లోనూ కామన్గా ఉండే మల్టిపుల్స్ ఏంటి? ఓకే, 6, 6, 12, 18 ఎట్సెట్రా. సో ఈ కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ నెంబర్ ఏంటి? 6, 12, 18. ఈ మూడిట్లోని లీస్ట్ నెంబర్ ఏంటి? 6. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 అండ్ 3 ఇస్ 6. సో ఈ లీస్ట్లో ఎల్, లీస్ట్లో ఎల్, కామన్లో సి, మల్టిపుల్లో ఎం. ఎల్సిఎం ఆఫ్ టూ కమా త్రీ ఇస్ ఈక్వల్ టు 6. ఓకే, సో ఈ రకంగా మనం ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 8, 9, 12. సో ఇలా ఇచ్చినప్పుడు విడివిడిగా ప్రతి నెంబర్కి మల్టిపుల్స్ని మనం ఇక్కడ రాయాలి. 8కి, అలాగే 9కి, అలాగే 12కి. ఓకే, సో 8 టేబుల్లో వచ్చే నెంబర్స్ని మల్టిపుల్స్ కింద రాయాలి ఇక్కడ మనం. ఓకే, 8 1 జార్ 8, 8 2 జార్ 16, 8 3 జార్ 24, 8 4 జార్ 32, 8 5 జార్ 40, 8 6 జార్ 48 ఎట్సెట్రా. సో అలా రాయాలి మనం. ఓకే, అలా ప్రతి నెంబర్కి మనం మల్టిపుల్స్ రాయాలన్నమాట. మల్టిపుల్స్ ఆఫ్ 8 ఆర్, మల్టిపుల్స్ ఆఫ్ 9 ఆర్. సో 9కి మల్టిపుల్స్ అంటే 9 1 జార్ 9, 9 2 జార్ 18, 9 3 జార్ 27, 9 4 జార్ 36, 9 5 జార్ 45, 9 6 జార్ 54 ఎట్సెట్రా. సో అలాగే మల్టిపుల్స్ ఆఫ్ 12 ఆర్, 12 టేబుల్లో ఉండే మల్టిపుల్స్ అన్ని రాయాలి ఇక్కడ. ఓకే, 12 1 జార్ 12, 12 2 జార్ 24, 12 3 జార్ 36, 12 4 జార్ 48, 12 5 జార్ 60 ఎట్సెట్రా. సో మెనీ. సో ఈ మూడిట్లోనూ కామన్గా వచ్చే మల్టిపుల్స్ని రాయాలి. కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 8, 9 అండ్ 12 ఆర్. సో ఇక్కడ కామన్గా ఉన్నవి జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే కొంచెం టిపికల్గా ఉంటుంది మీరు ఫైండ్ అవుట్ చేయడానికి. అంటే ఎక్కువ నెంబర్లు ఉన్నాయి కదా. సో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 లేదు, ఇక్కడ 8 లేదు, ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16 లేదు, ఇక్కడ కూడా 16 లేదు ఎట్సెట్రా. అలా చూసుకుంటూ వెళ్తే 72 అనేది కామన్గా వస్తుంది మూడిట్లోనూ. ఇక్కడ 72 ఉంది, ఇక్కడ 72 ఉంది, ఇక్కడ కూడా 72 ఉంది. అలాగే 144 కామన్గా ఉంటుంది. 144, 144, 144 ఎట్సెట్రా. సో మెనీ. సో అలా రాసుకుంటూ వెళ్తే మనకి కామన్ మల్టిపుల్స్ వస్తాయి. ఈ కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ నెంబర్ ఏంటి? మూడిట్లోనూ మనం రాయగా కామన్ మల్టిపుల్స్ రాసాం కదా. ఈ కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ నెంబర్ 72, 144లో లీస్ట్ నెంబర్ 72. సో 72 ఇస్ ది ఎల్సిఎం. 72 ఇస్ ది ఎల్సిఎం. ఎల్సిఎం
LCM of 8, 9, 12 is equal to 72. So this is the first method to find out the LCM. Okay, what is the first method for writing the multiples of a given number? So this is the examples for first method. నెక్స్ట్ వీడియోస్లో నేను మిగతా రెండు మెథడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చిల్డ్రన్, మీకు ఈ వీడియో ఈ వీడియోని మీరు లైక్ చేస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, అలాగే ఈ వీడియోని లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో దట్ మీకు ఇంకా సో మెనీ వీడియోస్ నేను చాలా ఇంట్రెస్టింగ్గా చేయగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.